పాత కక్షల నేపథ్యంలోనే శేఖర్ నీతిరాజ్ అనే యువకుడి హత్య జరిగిందని, నేరం జరిగిన గంటల వ్యవధిలోనే 10 ప్రత్యేక బృందాల ద్వారా 5 నిందితులను అరెస్టు చేశామని ఏఎస్పీ సౌజన్య తెలిపారు. నెల్లూరులోని రామకోటయ్య నగర్లో ఈ నెల 4వ తేదీ సాయంత్రం శేఖర్ నీతిరాజ్ హత్య జరిగింది. కేసుకు సంబంధించిన వివరాలను నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఏఎస్పీ నిందితులను మీడియా ముందు హాజరుపరిచి వెల్లడించారు. రామకోటయ్య నగరుకు చెందిన పూజారి చంద్రశేఖర్ అలియాస్ చందుకు అదే కాలనీకి చెందిన దేవానంద్తో గొడవలున్నాయి. ఈ క్రమంలో గత ఏడాది జూన్ 29న దేవానంద్ అతని స్నేహితులు శేఖర్ నీతిరాజ్, జీవన్ సాగర్, వెంకటేష్, మోజేష్తో కలిసి చంద్రశేఖర్పై హత్యాయత్నం చేశారు. ఈ దాడిలో చంద్రశేఖర్కు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి చంద్రశేఖర్ వారిపై కక్ష పెంచుకున్నాడు. ఆ కక్షతోనే చంద్రశేఖర్ మరో 4 స్నేహితులతో కలిసి నీతిరాజును కత్తులతో దాడి చేసి పరారయ్యారు. వేదైపాలెం సీఏ వెంకటనారాయణ సిబ్బంది సహకారంతో 5 నిందితులను అరెస్టు చేశామని ఏఎస్పీ తెలిపారు. నిన్న నెల్లూరు జిల్లాలోని రామకోటయ్య నగర్ సెంటర్లో సాయంకాలం 5:30 గంటలకు ఒక వ్యక్తి హత్య చేయబడినాడు. అతని పేరు శేఖర్ రీతిరాజ్. ఒక అతను 23 సంవత్సరాలు. అతన్ని కొందరు దుండగులు అతన్ని హత్య చేసి రోడ్డు మీదే పడేసి వెళ్ళిపోయినారు. ఆ హత్య తెలిసిన వెంటనే ఆ లోకల్ ఇన్స్పెక్టర్ గారు, డిఎస్పీ గారు, క్రైమ్ డిఎస్పీ గారు అందరూ కూడా, నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ గారు అయినటువంటి సార్ గరుడి సుమిత్ సార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అలాగే ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఇక టీమ్స్ ఫామ్ చేసి ముద్దాయిని ఎవరు హత్య చేశారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముద్దాయి చనిపోయిన అతను డిసీజ్డ్, అలాగే ముద్దాయిలకు గతంలో పాత కక్షలు ఉన్న నేపథ్యంలో ఇది ఒక రిటాలియేషన్గా ఇతన్ని చంపడం జరిగిందండి. అంటే నెల్లూరు జిల్లాలో ఇంతకుముందు చంద్రశేఖర్ చందు అనే అతనికి, అలాగే దేవానంద్ అనే వ్యక్తి, వాళ్ళ గ్యాంగ్ ఒక నంబర్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ మధ్యన పాత కక్షలు ఉన్నాయి. పాత కక్షలు అంటే 2023 సంవత్సరంలో కూడా వీరిపైన ఒక కేసు పెదైపాలెం పోలీస్ స్టేషన్లోనే కేసు కట్టడం జరిగింది. తర్వాత దీని నిమిత్తము వీళ్ళ మధ్యన చాలా 8 నెలల గ్యాప్ వచ్చిన తర్వాత నిన్న రీసెంట్గా అతను పిలిపించి తాగి ఉన్న మైకంలో, వీళ్ళు బాగా దుర్వ్యసనాలకు బాగా అలవాటు పడ్డున్నారు అందరూ కూడా, మైకంలో అతనితో మాట్లాడాలని మాట్లాడి పిలిపించి అతను వాళ్ళిద్దరి వద్ద ఉన్న కత్తులతోటి అతన్ని పడవడం జరిగింది. ఇది పొడిచిన తర్వాత నిందితులు ఎవరైతే ఉన్నారో, 4 నిందితులు ప్లస్ ఇంకొక అతను 5 నిందితులు ఉన్నారు, వాళ్ళు చంద్రశేఖర్ చందు, అలాగే సుమంత్ అనే అతను, షేక్ రెహమాన్, చంద్రగిరి శ్రీనివాసులు అలియాస్ వాసు, షేక్ అస్మిత్, ఈ ముద్దాయిలందరూ కూడా అక్కడి నుంచి పరారయ్యారు. ఇప్పుడు మేము పట్టిన 10 టీముల్లో కూడా అందరూ కూడా క్షుణ్ణంగా వాళ్ళని పట్టుకుని వాళ్ళని అంతా తీసుకురావడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా మీ ముందు ఇందాక చూపించాము. సో వీళ్ళందరూ ఇలాగా రౌడీజం చేసి ఫ్రెండ్స్ అయినా సరే ఇలా తాగి ఎట్లాంటి చేసే వాళ్ళందరికీ కూడా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. అలాగే వాళ్ళు మితిమీరి ఏమన్నా మిగతా వ్యసనాలకు అలవాటు పడి చేస్తే కనుక వాళ్ళ మీద కూడా ఎక్స్టర్నమెంట్ యాక్షన్, పీడీ యాక్ట్ చట్టాల కింద పెట్టి వాళ్ళని పంపించడం జరుగుతుంది. సో ఇలాంటి జరిగిన సందర్భంలో పోలీసులు కూడా మేము ఇలాగ ఇంకా బీట్స్ పెంచుతాము. ఇలాంటి రౌడీ ఎలిమెంట్స్ ఏదన్నా సరే ప్రజలు మాకు తెలియపరచవచ్చు, మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాము. థ్యాంక్ యూ. అలాంటి రాజకీయ కారణం ఏం లేదండి, మేము క్షుణ్ణంగా పరిశీలించాము. హై
కళ్యాణ తిలకం. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్. కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూరు.